హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న టెరెస్ గార్డెన్ హార్వెస్ట్ చేసేద్దాం. టమాటో మొక్కలు ఇంకా ఒకటి ఒకటి తేడా వచ్చేస్తున్నాయి, అవి తీసేయాలి. ఒకసారి హార్వెస్ట్ చేసేస్తాం అనుకోండి, అండ్ మనం పైన ఒకటి ఒకటి అయిపోయినాక, అంటే లాస్ట్ సీజన్ క్రాప్ అయిపోయినాక తీసేసి ఆ మట్టి మళ్ళీ మార్చుకుని కొత్తవి పెట్టుకుంటాం కదా. అండ్ నేను కంపోస్ట్ చేస్తాను కదా శాండ్విచ్ మెథడ్లో, సో ఎప్పటిలాగా అన్నీ ఒక్కసారే పెట్టుకుని, అంటే ఎవరినో ఒకరు పెట్టి పనులు చేయించుకునే వాళ్ళం కదా, బట్ ఈసారి ఏంటంటే అలాగ హడావిడి అయిపోతుందని మన కింద నుండి ఒక డస్ట్బిన్ కానీ లేకపోతే రెండు డస్ట్బిన్లు కిచెన్ వేస్ట్ రెడీగా ఉండగానే గార్డెన్ తుడిచిన తొక్కులు ఎలాగా ఉంటున్నాయి. సో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట. సో ఈ కిచెన్ వేస్ట్ రెడీ అవ్వగానే ఆ మట్టి తీసేసి లేయర్ బై లేయర్ సెట్ చేసేసుకుంటున్నామండి. టమాటో మొక్కలు ఇంకా సీజన్ అయిపోయినాక తేడా వచ్చేసినాయి, సో అవన్నీ తీసేయాలన్నమాట. ఈ హార్వెస్ట్ చేసేసినాక నేను మళ్ళీ ఆ మట్టి మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం కదా, సో అందుకని టైం వేస్ట్ అవ్వకూడదు. మళ్ళీ జూన్ కల్లా మంచి మట్టి మళ్ళీ రెడీగా చేసుకోవాలి, ఫర్టైల్గా ఉన్న మట్టిని. అందుకని ఇవాళ హార్వెస్ట్ అయినాక మేబీ నెక్స్ట్ వీక్ కొంచెం ఉంటాయేమోలేండి కొన్ని రకాల టమాటోస్. ఇవాళ మోస్ట్లీ హార్వెస్ట్ అయినా చాలా టమాటో మొక్కలు ఇంకా తీసేస్తాను, ఎందుకంటే సమ్మర్లో పోతున్నా కూడా అది నిలబడదండి. వేడికి టమాటో కాయల కింద మారే అవకాశాలు చాలా తక్కువ, చలికాలంలో బాగా వస్తాయి. సో వేస్ట్ ఆఫ్ టైమే, ఇంకా అంటే బాగా ఎక్కువ పోతున్న మొక్కలు కానీ లేకపోతే లేట్గా వేసిన మొక్కలు ఉంచుకుని పాత మొక్కలు అవి తీసేసుకోవచ్చండి. నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. పొట్లకాయలండి, ఈ పాదు ఎండిపోయినట్టున్న కొన్ని తీగలు, పక్క సైడ్గా వచ్చిన తీగలు ఇంకా పూతది ఉందని తీయలేదండి. మామూలుగా ఇవి చూస్తే ఇంకా తీసేస్తాం, బట్ ఒక ఛాన్స్ ఇచ్చినట్టు వదిలేసిటం వల్ల ఇవి కాసినాయి, అండ్ వదలటం కూడా మంచిదే, మంచి డెసిషనే. ఇదిగోండి ఈ కలర్వి, పైన ఇంకొక డార్క్ కలర్ ఇంకో రెండో ఎన్నో దొరుకుతాయి. టమాటాలు కోసేద్దాం. ఓ బాగా పండియండి. చెర్రీ టమాటోస్ ఇంక ఇలాగా ఒకటి ఒకటి వడిలిపోతున్నాయి, మొక్కలు తేడా వచ్చేసినాయి, ఇవన్నీ తీసేయాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి చెర్రీ టమాటోస్, మిగిలిన టమాటోస్తో పోల్చుకుంటే. ఇది కుంకుమ కేసరి వెరైటీ, ది కలరే ఉంటుంది, ఇంకా పండినా కూడా రెడ్ రాదు, పీచ్ కలర్లోనే ఉంటుంది. వైట్ కలర్ అండి, రెడ్ రావు, ఈ కలరే ఉంటాయి.
ఇవి మెత్తగా ఉన్నాయండి, అంటే బాగా పండినాయి, బట్ డార్క్ కలర్ లేదు. ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన పుదీనా కొమ్మలు నాటిని చూసారా? ఇదిగో చూడండి, ఇవి డార్క్గా ఉన్నాయి, ఇవి లైట్గా ఉన్నాయి. ఓకే అండి, ఇదిగో పండిపోయినాయి, మెత్త మెత్తగా అయిపోయింది. సో ఇది ఒక వెరైటీ మాట. ఈ పుదీనా వాసన ఆకులు అటు ఇటు కదిలి చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సో మేబీ పెప్పర్మెంట్ ఏవేవో ఉంటాయి కదా, అందులో ఏదో ఒక వెరైటీ అయ్యండి. ఇది బాగా కాసిందండి, ఈ చెట్టు బాగా కాస్తుంది, పక్కన ఉంది కదా, ఇంతకుముందు కూడా కాసినా మీకు మీకు కనపడి ఉండదు. ఇది చూడండి ఎంత డార్క్గా ఉన్నాయి, ఇవి ఇలాగే ఉంటాయి. ఇవి ఇంకా చూసారు కదా మొక్కలు తేడా వచ్చేసినాయి, ఇవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్ ఉండవు. నిన్న వచ్చినాయండి ఇక్కడ, మందారాలు కూడా చాలా బాగా పోస్తున్నాయి. బటన్ రోజెస్ చాలా బాగా పోస్తున్నాయండి, ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్నది. మల్బెరీస్ ములక్కాయలు ఇక్కడ ఉన్నాయి. చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు అయిపోయినాయి, వారం బదిలేవు. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, డబుల్ బీన్స్ కూడా ఇంకా అయిపోయినాయండి, ఇంక ఇది లాస్ట్ బ్యాచ్ అయి ఉంటుంది. సో ఇవి కూడా కోసేద్దాం, కోసేసినాక ఇంకా మళ్ళీ వారం నుంచి ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఈ సైజు కొంచెం చిన్నవి కూడా అయిపోయినాయి ఈసారి, ఇవి చూడండి. మామూలుగా అయితే మూడు విత్తనాలు, ఇవి ఒక్కొక్క దాంట్లో రెండింటి కూడా దిగిపోయినాయి. సో అన్నీ కలిపి కోస్తాను, ఎక్కువ లేవు కాబట్టి. ఇక దొండకాయలు కూడానండి, అది తీసి వేరే నాటాలి, ఏదన్నా ఖాళీ అయితే ఈ ప్లేస్లోనే నాటాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం కదపట్లేదు నేను, చూసి అవి కూడా మళ్ళీ వేసుకుంటాను. Thank you.
ఈ డబుల్ బీన్స్ సీడ్స్ అండి, ఎండిపోయినాయి అనుకోండి. ఇవి విత్తనాలకి మన చిక్కుడుపాదులకి అంటుకుని ఉన్నట్టు ఉండట్లా, ఇది ఓపెన్ అయిపోయి కింద పోతున్నాయి, తుడిచేటప్పుడు వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. అందుకని ఇవి కనపడినప్పుడు మాత్రం తీసేసి దాచుకోవాల్సి వస్తుంది. ఇంకా లేవండి, ఇదిగో మొత్తం అన్నీ కలిపి ఇవే వచ్చినాయి. ఇందులో ఈసారి గ్రీన్ కలర్ అసలు లేవు, గ్రీన్ కలర్ ప్లేస్లో డబుల్ బీన్స్ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి శాండ్ పేపరు. ఫ్లారింగ్ అయిపోయిన అంటే ఒక 1 వీక్కి ఫుల్ బ్లూమ్స్ వచ్చిన 1 వీక్కి ఇలా కలర్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి. చూసారా గ్రే షేడ్, గ్రేష్ గ్రీన్ షేడ్స్లోకి వచ్చేస్తాయి. ఒకటి అయినా కూడా అందంగా ఉంటాయి, కాకపోతే ఆకు కలర్లోకి వెళ్ళిపోయినాక మనకి పువ్వులు కనపడవు. మామూలుగా అయితే వైలెట్స్లో ఉంటాయి, ఇప్పుడు ఇది ఈ కలర్. పొట్లకాయ ఇది కింద వాటికన్నా కొంచెం పెద్ద, మీడియం సైజ్. అవి చిన్నవి పిచ్చుకు పొట్లకాయలు, ఈ మీడియంలో ఉంటాయన్నమాట, మరీ లాంగ్ కాకుండా. ఇది ఇంకోటి ఉంది, కాకపోతే ఇది మాత్రం సైజ్ అవుద్ది. కింద 1 2 వదిలేసాను, వాటితో పాటు నాకు సరిపోతుంది. ఇంకే ఇవాళకి సరిపోయినాయి కాబట్టి అది కొయ్యట్లే. ఈ వెరైటీ ఇరుక ఇక్కడ ఇది పండుతి. ఇది మళ్ళీ కొయ్యచ్చు. ఇవి ఇవి మాకు డస్ట్ చూసారా ఎంత వస్తుందో, అన్నీ మట్టే. ఇవి ఇంకా అయిపోయినాయండి, తీసేస్తాను, మొక్కలు కూడా తీసేస్తాను కదా. ఇదిగోండి ఇది వెరైటీ పేరు మళ్ళీ నాకు తెలీదు, మీరు చెప్పండి స్పెసిఫిక్ నేమ్ దాని పేరేంటో. ఓకే, ఇది తీసేస్తాను కాబట్టి ఇంకా కట్ చేస్తాను పచ్చివి. ఇంకా ఉన్నాయి మొగ్గలు, ఇది ఉంచవచ్చేమో, బట్ చాలా స్లోగా పెరుగుతున్నాయండి. ఇది మొగ్గలు ఉన్నాయి, స్లోగా పెరుగుతున్నాయి. ఓకే, చాలా పెద్ద సైజ్ అండి. లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసాము, ఇంచుమించు అరచేయ మధ్యలో అంత ఉంది వెరైటీ. ఓకే, ఇంక ఇయర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్, రకరకాలు పెంచాము. అండ్ హెయిర్లూమ్ వెరైటీస్ అన్నీ మంచి వెరైటీస్ దొరికినాయి మనకి. చుక్కకూర అండి, చుక్కకూర లాస్ట్ వీక్ లాస్ట్ హార్వెస్ట్లో ఆ టబ్లో నుంచి చేసాము, అంతకుముందు ఇందులో నుంచి తీసేస్తాం కదా. సో ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. ఓకే, ఇది పూత వచ్చేసింది, అయినా మన పువ్వులు అక్కర్లేదు, కట్ చేసాం. ఆ పూత ఎందుకు వస్తుంది అంటే అండి, మనకి టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఈ మామూలు వింటర్లో బాగా వస్తాయి, టెంపరేచర్స్ పెరగంగానే వాటికి సీడ్స్లో స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, బోల్టింగ్ అంటాం. సో అన్నీ ఆకుకూరలు ఇంచుమించుగా మనకి ఈ టైంలో ఎక్కువ విత్తనాలకి రెడీ అవుతాయి. కొన్ని ఉంచుకుని కొన్ని మనం హార్వెస్ట్లు చేసేసుకోవాలి.
విత్తనాలకి అంటే కొనకుండా మన విత్తనం మనం దాచుకోవాలంటే కొన్ని మొక్కలు ఉంచుకోండి, మిగిలినవి అసలు ఎంకరేజ్ చేయొద్దు, సరిపడా ఉంచుకుని. ఓకే, చుక్కకూర కూడా ఇయ్యారు, బాగా వస్తుంది. ఇంత లోతు దాంట్లో వేస్ట్ అండి ఇవి, ఇంత లోతు దాంట్లో ఇదంతా వేస్ట్. దీనికి షాలో కంటే అంటే ఎక్కువ వేరు లోపలికి వెళ్ళవు, ఎంత లోతు ఉంటే సరిపోతుంది, ఇదంతా వేస్టే. బట్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకేమన్నా పాదులు కూడా మనం ఏమైనా విత్తనాలు గుచ్చేసుకున్నాం అనుకోండి, అవి పెరుగుతాయి, ఈ పైన ఇవి కూడా ఉంటాయన్నమాట. అలాగని పెట్టాను, కాకపోతే ఇంకా వేరే పాదులు పెట్టలేదు, పెడతాను. చిన్నది అయిపోయింది బుట్ట. ఓకే, ఇక్కడ ఇంకో రెండు పచ్చిమిరపకాయ మొక్కలు కూడా పెట్టాను, ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఓకే, సో చుక్కకూర బాగానే వచ్చింది, ఇది ఒక రకం పచ్చిమిరపకాయలు అండి, నెక్స్ట్ హార్వెస్ట్లో మనం కోసుకుందాం. సో చుక్కకూర ఇలా వచ్చిందండి, బాగా వచ్చింది. ఇది పుల్లల్లో వేసి మనం శాండ్విచ్ మెథడ్ చేసాం కదా అప్పుడు, అదిగోండి గార్లిక్ వైన్ ఈ పుల్లల్లో, ఇదిగో ఇవన్నీ చక్కగా నాటుకుని పువ్వులు కూడా వస్తుంది. కొన్ని తీసి పక్కకు పెట్టాను, ట్రాన్స్ప్లాంట్ చేశాను. బట్ ఇవి ఇది మాత్రం ఈ టమాటాలు అయిపోయినాయి కదా, తీసేసినాక మొక్కలు తీసి వేరే దాంట్లో పెట్టుకుని అప్పుడు అదిగోండి ఈ రెండు అంట్లు తీసి ఇందులో పెట్టాను, అవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ మొక్కలు కూడా ఎక్కువే పెట్టాను, ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఫామ్లోవి ఉన్నాయి, సో ఇప్పుడు కోయను ఇవి టమాటోలు. ఇంకా ఈ వెరైటీ ఇంకా అయిపోయిందండి, మంచి వెరైటీ ఇది. అసలు కాయ ముచ్చుకు కూడా వదలట్లేదు, ఒకవేళ పండిపోయిందంటే చెట్టు మీద కుళ్ళిపోవటమే. అసలు ముచ్చుకు మనం సపరేట్ చేయలేం, చాలా కష్టం. ఇదిగోండి ఇలా తినేయటమే పండిపోతే. మన వేప పూత ఉగాది కన్నా ముందే పూసేసిందండి, చూడండి వేప చెట్టు వాలంటరీగా వచ్చిన దాన్ని అలాగా. ఇంకా 5 ఏళ్ళు ఉంటాయండి, లాస్ట్ టైమ్ ఈ టబ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసాము, సకానికి కట్ చేసేసి కింద వేర్లు రూట్ బాల్ని మళ్ళీ ఇంకో దాంట్లో వేసాము. పూత చూడండి ఎంత బాగుందో, ఉగాది మరి ఇంకొక పూత వస్తుందో ఏమో తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉంది. అసలు మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఇంకా కొంచెం బ్లూమ్ అవ్వాలి, మొగ్గల్లో ఉంది కదా. ఓకే, సో వేప చెట్టు బోల్డ్ ఉపయోగాలు కదండి, ఎప్పుడన్నా కావాలంటే వేప పుల్లలు ఆకులు దేనికొక దానికి అంటే తీయబుద్ది అవ్వలేదు, ఎందుకో అలా ఉంది. ఇంత చెట్టు అయినాక అసలు ఇప్పుడు అస్సలు తీయలేను, దాన్ని ప్రూన్ చేస్తూ ఉంటాను. ఇది ఈ సైజులోనే ఉంటుంది అన్నమాట. ఓకే, పొనగంట ఆకండి. ఓకే, ఇది చాలా నీరు ఎక్కువ ఉంటే బాగా వస్తుందండి, నీరు తక్కువ అయితే కొంచెం చిన్న ఆకులు వస్తాయి. ఓకే, నీరు బాగా ఉందనుకోండి చూడండి ఎంతెంత ఎంతెంత కొమ్మలు, ఒక్క కుండీలో నుంచి ఇంకో కుండీ అలా వెళ్ళిపోయి రూట్స్ డెవలప్ చేసేసుకుంటుంది. ఒకసారి గార్డెన్లోకి వచ్చిందంటే ఇంక పోదు, వాలంటరీ ప్లాంట్ ఇంకొక స్టేజ్ దాటినాక వీడ్ అయిపోద్ది అని చెప్పాను కదా. సో ఇది తప్పకుండా పెంచుకోవాల్సిన ఆకుకూర అండి, అంటే మనం ఏం కష్టపడకుండా ఫ్రీగా మనకు వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇవి పెంచుకున్నప్పుడు.
ఇది లేట్గా వేసామండి, జస్ట్ ఇంకా 1 మంత్ అయ్యి ఉండి ఉంటుంది. సో అందుకనే ఫ్రెష్గా ఉంది. అండ్ తర్వాత ఎండ కూడా నీడ పడుతుంది. సో ఇది ఇంకా మనకి అవన్నీ అయిపోయినా కూడా ఇంకొక నెల వరకు ఇవి ఉంటుంది, పర్వాలేదు. ఓకే. అండ్ ఒక బంతి అండి. అదే వింటర్లో అయితే ఇంకొంచెం పెద్ద సైజు వచ్చేవి, బట్ ఎండల వల్ల సైజు పెద్దది అవ్వట్లేదు. కరివేపాకు సో ఇదండి వాళ్ళ చిన్న హార్వెస్ట్. ఇవాళ టమాటోలు బాగా వచ్చినాయి, చెర్రీ టమాటోస్ అండ్ 3-4 రకాల టమాటాలు, పొట్లకాయలు, కరివేపాకు, పొనగంటాకు, చుక్కకూర అండ్ డబుల్ బీన్స్, చుక్కుడుకాయలు అయిపోయినాయండి. దొండకాయలు కూడా మార్చాలి, మునక్కాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కాకరకాయలు. ఓకే. సో ఇది ఇవాళ హార్వెస్ట్. పైనవన్నీ ఇంకా తీసేస్తాం అన్నమాట. ఓకే. సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో బాగుంది.